కరోనా వ్యాధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కరోనా వ్యాధిగ్రస్తుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా స్పీక్అవుట్ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నిరసనగా ఈ యొక్క స్పీక్అప్ తెలంగాణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో, అలాగే టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ అనేటువంటి విధానంతో కరోనా టెస్టులను పెంచాలి. మూడవది ఏంటంటే కరోనా బారిన పడి మరణించినటువంటి వారి అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వారికి ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ కరోనా నియంత్రణలో విధులు నిర్వహిస్తున్నటువంటి పారిశుద్ధ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, విలేకరులు, ఎవరు చనిపోయినా వారికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేషన్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్లు కానీ సరిపడా ఏర్పాటు చేసి సరైనటువంటి చికిత్స అందించాలి. అలాగే హోమ్ ఐసోలేషన్ కోసం జిల్లాలోని హోటల్స్లలో 50% గదులు గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఏర్పాట్లు సరైనటువంటి ఏర్పాట్లు చేసి వైద్యం అందించాలనేటువంటి డిమాండ్తో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.